సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది ఏపీఆర్టీసీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొత్తం ఆరు వేల నాలుగు వందల స్పెషల్ బస్సులను తిప్పనుంది ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు అధికారులు ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులను నడిపిస్తోంది జనవరి ఆరు నుంచి పదహారు వరకు మూడు వేల నూట ఇరవై బస్సులు సంక్రాంతి తర్వాత పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మూడు వేల రెండు వందల ఎనభై బస్సులను నడిపించనుంది తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ నుంచి మూడు వేల ఆరు వందలు బెంగళూరు నుంచి నాలుగు వందల ముప్పై చెన్నై నుంచి నూట యాభై బస్సులను ఏపీలోని అన్ని పట్టణాలు నగరాలకు నడపనుంది సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో ఆన్లైన్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రయాణికులు ఒకేసారి రాను పోను రిజర్వేషన్ చేసుకుంటే దానిపై పది శాతం రాయితీని ప్రకటించింది ఆర్టీసీ పండుగ సమయంలో ఇబ్బంది లేకుండా అదనపు సిబ్బందిని నియమించుకున్నారు ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవన్నారు ఎండి ద్వారకా తిరుమల రావు సంక్రాంతి సంక్రాంతికి మునుపు అంటే ఆరవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు గితను కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని ఉంటుంది వారి నుంచి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మూడు వేల నూట ఇరవై బస్సులు పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం కోసం పద్దెనిమిదో తారీఖు వరకు సంక్రాంతి తర్వాత పండుగ తర్వాత మూడు వేల రెండు వందల ఇరవై బస్సులు వెరసి మొత్తం ఆరు వేల నాలుగు వందల బస్సులు సంక్రాంతి స్పెషల్స్ నడపడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ మరియు హైదరాబాద్లో ఇతర హైదరాబాద్ మరియు తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి ఉన్న మూడు వేల ఆరు వందల బస్సులు బెంగళూరు నుంచి నాలుగు వందల ముప్పై బస్సులు చెన్నై నుంచి నూట యాభై బస్సులు జిల్లా ముఖ్య కేంద్రాల్లో అనేక ఇంపార్టెంట్ పాయింట్లు మిగతా మిగతా రాష్ట్రాల్లో కూడాను అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది లాంగ్ డిస్టెన్స్ బస్సులన్నింటిలో కూడాను సంబంధించి పది శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకేసారి బుక్ చేసుకున్నట్లయితే శాతం కన్సెషన్ జరుగుతుంది ఇక గత ఏడాది సంక్రాంతి సీజన్ లో ఆర్టీసీకి టికెట్ల ద్వారా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఏడాది నవంబర్ ఆఖరుకు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల ఆదాయం సమకూరింది కార్గో రవాణా ద్వారా ఈ ఏడాది నూట పంతొమ్మిది కోట్ల రెవెన్యూ వచ్చింది ప్రైవేట్ కార్గో కంటే ఆర్టీసీ కార్గో ధరలు తక్కువగా ఉండడంతో వినియోగదారులంతా ఆర్టీసీ కార్గో వైపే చూస్తున్నారు బస్సుల్లో నెలాఖరు కల్లా పీఓఎస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని ఏ ఒక్క ఉద్యోగిని తొలగించబోమని తెలిపారు ద్వారకా తిరుమలరావు పోయిన సంవత్సరం మాకు మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం మొత్తంలో టిక్కెట్ ఆదాయము మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు నవంబర్ ఆఖరికి పోయిన సంవత్సరం రెండు వేల ఆరు వందల ఇరవై మూడు కోట్లు ఈ సంవత్సరం నవంబర్ ఆఖరికే మాకు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు లాభం వచ్చింది ఐ మీన్ ఆదాయం వచ్చింది ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే లాస్ట్ ఇయర్ ఆర్థిక సంవత్సరం మొత్తం వచ్చిన టిక్కెట్ ఆదాయం కన్నా ఈ సంవత్సరం నవంబర్ ఆఖరికి ఎక్కువ ఆదాయం రెవెన్యూ వచ్చింది మాకు మన కార్గో టికెట్ రేటు కార్గో చార్జెస్ ఇతర ఆర్టీసీల కన్నా ప్రైవేట్ వాళ్ళకన్నా తక్కువ ఉండటం వల్ల మన మొత్తానికి ఈసారి పండుగ రద్దీకి తగినట్లుగా బస్సులు నడిపిస్తోంది ఆర్టీసీ ఫారాన్ని నిర్వహిస్తూ నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నారు రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని ఉంటుంది వారి నుంచి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి